గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫోర్త్ చాప్టర్లో సబ్ టాపిక్ పేరు చైల్డ్ అబ్యూస్, అనగా పిల్లల హింస. ఓకే, చైల్డ్ అబ్యూస్ గురించి చూద్దాం. అసలు చైల్డ్ అబ్యూస్ అంటుంది, చైల్డ్ అంటే పిల్లలు, అబ్యూస్ అంటే హింస. చిన్నపిల్లలు హింసలకు గురి అవుతుంటారు కదా, దానికి కారణం ఏంటిది, అసలు అబ్యూస్ అంటే ఏందో చూద్దాం. ఓకే, తల్లిదండ్రుల వలన కానీ, నెక్స్ట్ సంరక్షకుల వలన కానీ, ఇతర కారణాల వల్ల కానీ పిల్లలను హింసలకు గురి కావడం అంటే తల్లిదండ్రులు లేదా వాళ్ళ సంరక్షకులు ఉంటారు కదా, వాళ్ళని చూసేవాళ్ళు, ఓకేనా, వాళ్ళ వలన లేదా ఇతర కారణాల వలన ఏమవుతుంది, పిల్లలను హింసలకు గురి చేస్తున్నారు. దాన్ని ఏమంటారు, అబ్యూజ్. ఓకే, ఏంటిది అబ్యూజ్ అంటే, తల్లిదండ్రుల వల్ల కానీ, సంరక్షకుల వలన కానీ, ఇతర కారణాల వల్ల కానీ హింసలకు గురి చేయడాన్ని ఏమంటాం, చైల్డ్ అబ్యూస్. ఓకే, సో ఇది డెఫినేషన్. మీరేం రాయాలి, డెఫినేషన్, తల్లిదండ్రుల వల్ల కానీ, నెక్స్ట్ సంరక్షకుల వలన కానీ, లేదా ఇతర కారణాల వల్ల కానీ హింసలకు గురి అవుతున్న పిల్లల్ని ఏమంటాం, అబ్యూస్ అంటే చైల్డ్ అబ్యూస్ అంటారు. ఓకే, నెక్స్ట్, మరి దీనికి కారణాలు ఏంటి, మరి చైల్డ్ అబ్యూస్కి కారణాలు చూద్దాం. ఇక్కడ మూడు కారణాలు ఉంటాయి చైల్డ్ అబ్యూస్కి, మూడు కారణాలు. ఒకటి వచ్చేసి తల్లిదండ్రుల కారణాలు, రెండోది వచ్చేసి పిల్లల కారణాలు, మూడోది వచ్చేసి ఇతర కారణాలు. ఎన్ని రకాలు, మొత్తం మూడు రకాలు. ఒకటి తల్లి కారణాలు, తల్లిదండ్రుల కారణాలు, రెండోది పిల్లల కారణాలు, మూడోది ఇతర కారణాలు. ఓకే, సో నెంబర్ వన్ తల్లి కారణాలు చూద్దాం. తల్లిదండ్రులు మత్తులకు బానిసగా ఉండడం అంటే, తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేస్తున్నారు, బాగా మద్యం తాగడము, ఓకే, వాళ్ళలో వాళ్ళే ఉండడము, ఓకే, ఆ విధంగా చేసి పిల్లల్ని హింసించడము, కొట్టడము చేస్తుంటారు. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మందులు వాడుట, నిద్ర మందులు, సెడటివ్స్ ఉంటాయి కదా, అధికంగా వాడడం వల్ల వాళ్ళ పిల్లలకి ఏం చేస్తున్నారు, ఏం హాని చేస్తున్నారు కూడా తెలియదు అన్నమాట. సో అది తల్లిదండ్రుల కారణం. నెక్స్ట్ అధికమైన కోపగ్రస్తులు, బాగా కోపము, ఓకేనా, వాళ్ళ యొక్క ప్రేమని చూపించకపోవడము, వాళ్ళ అందు బాగా కొట్టడము, ఓకే, ఇలాంటివి చేస్తుంటారు. సో బాగా కోపగ్రస్తులు ఉన్న తల్లిదండ్రులు. నెక్స్ట్ తల్లిదండ్రులు ఒకరే ఉంట అంటే, తల్లి అయినా ఒకరు, తండ్రి అయినా ఒకరు ఉంటే ఆ విధంగా 100% జరగాలని ఏం లేదు, అలా జరుగుతుంది ఒక్కొక్కసారి. నెక్స్ట్ తల్లిదండ్రులు మానసిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు, తల్లి అయినా తండ్రులైనా మానసిక జబ్బులు, ఓకేనా, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కాదు, మానసికంగా వాళ్ళే కుంగి ఉంటారు. సో అలాంటి పిల్లలు వెళ్ళి అమ్మ నాన్న అని పిలవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళని కొట్టడము అలాంటివి చేస్తుంటారు అన్నమాట. సో వాళ్ళకి అర్థం కాదు, అది సాంఘికంగా వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి, మానసికంగా వేదనలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు అన్నమాట. సో నెక్స్ట్ సామాజికంగా వేరు చేయబడిన పిల్లలు అంటే, తల్లిదండ్రులు ఇద్దరు కూడా పట్టించుకోక పిల్లల్ని సామాజికంగా దూరంగా ఉంచడము, ఎవరి దగ్గర పెట్టడము, పిల్లల్ని అమ్మేయడము అలాంటివి చేస్తుంటారు. సో సామాజికంగా పిల్లల్ని దూరం పెట్టే వాళ్ళు కూడా హింసకే గురి అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వివాహేతర సంబంధాలు, తల్లి అయినా తండ్రి అయినా వేరే ఇతర సంబంధాలు పెట్టుకోవడం వలన, పిల్లల్ని చూడడం వలన వాళ్ళని హింసించడము, కొట్టడము అలా చేస్తుంటారు అన్నమాట. సో ఇవన్నీ కూడా తల్లిదండ్రుల కారణాలు. అర్థమైందా, ఏంటేంటి తల్లిదండ్రుల కారణాలు, మద్యము బాగా తాగేవాళ్ళు తల్లిదండ్రులు, నెక్స్ట్ మందులు అధికంగా వాడడం, నెక్స్ట్ కోపగ్రస్తులైన తల్లిదండ్రులు, నెక్స్ట్ వచ్చేసి ఒకరే తల్లి అయినా తండ్రి అయినా ఒకరే ఉండడము, నెక్స్ట్ తల్లిదండ్రులు మానసికంగా జబ్బులకు వేరు కావడము, నెక్స్ట్ సామాజికంగా వేరు చేయబడిన పిల్లలు, నెక్స్ట్ తర్వాత లాస్ట్ ఏంటిది, వివాహేతర సంబంధాలు. దీనికి తల్లిదండ్రులు కారణాలు ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిల్లల కారణాలు. మరి పిల్లల కారణాలు ఏముంటాయో చూడండి, మానసిక వికలాంగులు లేదా శారీరక వికలాంగులు. మానసిక వికలాంగం ఉంటారు కదా, మతిస్తోమత లేని వాళ్ళు, అలాంటి పిల్లలు. శారీరక లోపాలు అంటే ఏదో ఒక అంగము, కాళ్ళు చేతులు లేకపోవడం అలాంటివి. సో అక్కరలేని పిల్లలు, ఓకేనా, ఎవరైతే పిల్లలు వద్దని అనుకుంటారో అట్లాంటి వాళ్ళు. నెక్స్ట్ వైద్య రీతి ఎక్కువ కాలం వ్యాధులతో బాధపడవారు అంటే, దీర్ఘకాల వ్యాధులకు గురైన పిల్లలు. ఓకే, వీళ్ళు పిల్లలకు కారణాలు. అర్థమైందా, హింసలకు గురి అయ్యే పిల్లలు ఎవరంటే, మానసికంగా శారీరకంగా అంగవైకల్యం ఉన్న పిల్లలకు బాగా హింసించడము ఒకటి. నెక్స్ట్ ఎవరైతే వద్దనుకుంటారు పిల్లలు, అయినా కానీ పుడతారు కదా, అలాంటి పిల్లల్ని కూడా హింసిస్తారు. నెక్స్ట్ ఎక్కువ కాలము ఊకే జబ్బులతోనే బాధపడే వాళ్ళు, ఏ ఇప్పుడు జబ్బులతోనే ఏంద్రా అంటే కొట్టడము అలాంటివి చేస్తుంటారు.
అర్థమైందా? పిల్లల కారణాలు అర్థమైంది కదా. నాలుగు ఉంటాయి. ఏంటిది? ఒకటి శారీరక, నెక్స్ట్ మానసిక అంగవైకల్యం, అక్కరలు లేని పిల్లలు అంటే ఎవరైతే పిల్లలు వద్దనుకుంటారో అలాంటి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి హింసించడం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, వైద్య రీతే ఎక్కువ కాలం దీర్ఘకాల వ్యాధులతో బాధపడే పిల్లలకి. ఈ నాలుగు పిల్లల కారణాలు. ఓకే, నెక్స్ట్ ఇతర కారణాలు ఏంటి? మరి ఇతర అంటే ఏంది? ఇక్కడ చూడండి, సాంఘిక ఆర్థిక స్థాయి తక్కువ కలవారు అంటే ఎవరికైతే ఆదాయము తక్కువగా ఉండి సాంఘిక ఆర్థిక పరిస్థితులు సరిగా మెరుగుపరచని పిల్లలకు కూడా హింసిస్తుంటారు అన్నమాట. అంటే పనులకు పంపించడము, ఓకే, బడికి తోలకపోవడం అలాంటివి చేస్తుంటారు. నెక్స్ట్ సరైన వృత్తి పని లేకపోవట, వాళ్ళకు వృత్తి పని లేక చిన్నపిల్లలకి పంపించడము అలాంటివి చేస్తుంటారు. ఓకేనా? ఆహారం కోసము అక్కడిక్కడ తిప్పుతుంటారు. సో అది కూడా ఒక హింస అన్నట్టే. సో నెక్స్ట్ ఎక్కువ పిల్లలున్న ఫ్యామిలీ, ఫ్యామిలీలో చాలామంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఏమవుతుంది? ఆర్థిక పరిస్థితులు ఎక్కువై వాళ్ళు హింసించడం స్టార్ట్ చేస్తారు పిల్లల్ని. ఓకేనా? సో ఇది ఇతర కారణాలు. అర్థమైంది? ఇతర కారణాలు ఏంటి? సాంఘిక ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవట, నెక్స్ట్ సరైన వృత్తి పని అనేది దొరకలేక వలస కూలీలాగా పంపించడం వాళ్ళని, ఓకేనా, అది చేస్తుంటారు. నెక్స్ట్ ఎక్కువ పిల్లలు ఉన్న ఫ్యామిలీ, ఇది ఇతర కారణాలు. అర్థమైందా? మూడు కారణాలు అర్థమైందిగా. ఒకటి తల్లిదండ్రుల కారణాలు, రెండోది పిల్లల కారణాలు, మూడోది ఇతర కారణాలు. ఓకే, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అమ్మ. మీరేం రాయాలి ఇక్కడ? చైల్డ్ అబ్యూస్ అనగానేమి, చైల్డ్ అబ్యూస్ యొక్క డెఫినేషన్ రాసి రకాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో రకాలు చూడండి ఏంటిదో చూడండి. ఇక్కడ ఇది కారణాలు కదా, ఇది రకాలు. సో మరి ఈ చైల్డ్ అబ్యూస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? మొత్తం నాలుగు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి శారీరక హింస, రెండోది వచ్చేసి లైంగిక హింస, మూడోది మానసిక హింస, నాలుగోది శ్రద్ధ లేకపోవట. ఓకే, ఎన్ని, హౌ మెనీ టైప్స్? దేర్ ఆర్ ఏ ఫోర్ టైప్స్ ఆఫ్ అబ్యూస్. ఓకేనా? నాలుగు రకాల అబ్యూస్ హింస ఉంది. ఒకటి శారీరక హింస, రెండోది లైంగిక హింస, మూడోది మానసిక హింస, నాలుగోది శ్రద్ధ లేకపోవట. ఓకే, సో మరి ఇది ఎందుకు? శారీరక, లైంగిక, మానసిక, శ్రద్ధ లేకపోవట అంటే దాంట్లోనే ఉంది. ఏంటిది శారీరక హింస? కొట్టడము, గిచ్చడము, ఓకేనా, నెక్స్ట్ వాళ్ళని కాల్చడము, ఓకేనా, ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. సో ఇది శారీరక. ఓకే, లైంగిక అంటే మీకు తెలుసు, రేప్ చేయడము, చిన్నపిల్లల్ని అమ్మేయడము, ఓకేనా, ఆడికి పంపించడం, వీడికి ఇలా గలీజులు ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. ఇది లైంగిక హింస. నెక్స్ట్ శారీరక, మానసిక హింస ఏంది? వాళ్ళని మాటలు చెప్పడము, వేస్ట్, మీరే ఎందుకు పుట్టిరు, అట్లా వాళ్ళని తిట్టడం అన్నమాట. సో మానసికంగా వాళ్ళని కుంగించడం, ఓకేనా, ఇందులో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ శ్రద్ధ లేకపోవటం, వాళ్ళకి ఏం చేస్తారు, ఇక వాళ్ళ పట్ల శ్రద్ధ చూపించకపోవడము, చులకనగా చూడడము, అదేవరకి మానసిక శారీరక అంగలోపం ఉన్న వాళ్ళకి, ప్రతి స్థోమత లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. ఓకేనా? ఇవి నాలుగు రకాలు ఉన్నాయి. ఒకటి శారీరక, రెండోది లైంగిక, మూడోది మానసిక, నాలుగోది శ్రద్ధ లేకపోవటం. ఓకే, ఇది రకాలు. నెక్స్ట్ వచ్చేసి హింసించే విధాలు. మరి ఏ విధంగా హింసిస్తున్నారు చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు? ఏ విధంగా హింసిస్తున్నారు చూడండి. ఇక్కడ కాల్చుట, కొట్టడం, ఓకేనా, వాళ్ళని కాలుస్తున్నారు పట్టుకొని వేడివేడి వస్తులతోటి. నెక్స్ట్ ఇంకేంటిది? కొట్టడం, బాగా కొడుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కోతలు, ఓకేనా, ఇవన్నీ గీర్కపోయే గీతలు, గిచ్చుట, గిల్లుట, ఓకేనా, వేడి పాత్రలు వాళ్ళ మీద పెట్టడం, నీళ్లు పోయడం, ఇవన్నీ హింసలకు ఒక పెద్ద అది అన్నమాట. అర్థమైందా? అంటే ఇలా హింసించడం వలన వాళ్ళకి ఏమొస్తుంది? మరి మన లాభమా? హింస, అసలు హింసించడం అనేది నిషేధించాలి మనం. ఓకే, మనం ఏం చేయాలంటే ఇక్కడ చికిత్సలు వస్తుంటుంది చూద్దాం. నెక్స్ట్ అభివృద్ధి లేకపోవటం, ఓకేనా, సరిగా పిల్లల వల్ల పట్ట శ్రద్ధ చూపించకపోవడం వల్ల అభివృద్ధి అనేది ఏమవుతుంది? డెవలప్మెంట్ అనేది స్టాప్ అయిపోతుంది. సో డిప్రెషన్లో వెళ్ళిపోతారు పిల్లలు. డిప్రెషన్ అంటే ఏంది? వాళ్ళు మానసికంగా చాలా కుంగిపోవట అనమాట. నెక్స్ట్ కోపము, భయము, వాళ్ళలో పిల్లల్లో కోపము, అధికంగా కోపము, ఓకేనా, నెక్స్ట్ తల్లిదండ్రుల మీద కోపము, మంచి ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళ మీద కోపము, స్నేహం చేయలేకపోవట, స్నేహితులతో ఎప్పుడు కొట్లాడము, స్నేహం సరిగా చేయలేకపోవట. నెక్స్ట్ వచ్చేసి భయము, ఓకే, నెక్స్ట్ ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేయడము, మర్డర్స్ చేయడము, దొంగతనం చేయడము, నెక్స్ట్ ఏమంటారు, ఒత్తిడి ఉండడం వల్ల ఏ పని కూడా సరిగా చేయలేకపోవడం, విద్య అసలుకి అభ్యసించలేకపోవడం, ఇవన్నీ కూడా హింసలకు కారణాలు. అర్థమైందా? హింసలేని విధాలుగా చేస్తున్నారు, హింసల కారణాలు. అర్థమైందిగా? సో ఏ విధంగా చేస్తున్నారు? కొట్టడం, గిల్లడం, నెక్స్ట్ వచ్చేసి
కోతలు గిచ్చుట అభివృద్ధి లేకపోవట ఇవన్నీ చేయడం వల్ల అభివృద్ధి స్టాప్ అయిపోతుంది. అది లేకపోతే డిప్రెషన్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కోపము భయము ప్రేమ అమ్మిపరాలకు దూరంగా అయిపోతారు. అర్థమైందా? ఇది చాలా డేంజరస్ అన్నమాట. సో మనం ఏం చేయాలి మరి యాజ్ ఏ ఆరోగ్య కార్యకర్త చికిత్స? ఓకేనా? వీళ్ళని మనం గుర్తించాలి. ఇలాంటి పిల్లలు ఏమైనా ఉన్నారా సమాజంలో గుర్తించి మనం ఏం చేయాలి? వాళ్ళకి హింసను అరికట్టాలి. అలాంటి పిల్లలను గమనించి హింసను అరికట్టాలి. ఏమైనా ఏమైనా తల్లిదండ్రులు ఈ విధంగా ఉన్నారా? తల్లిదండ్రుల కారణాల, పిల్లల కారణాల, ఇతర కారణాల, ఏ కారణం వలన వీళ్ళు ఈ హింసలకు గురి అవుతున్నారు అది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల అయితే మనం ఏం చేయాలి? తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఈ విధం కాదు, ఇది కాదు, ఈ చట్టం మీద మీకు ఈ విధంగా మీకు జైలు శిక్ష ఉంటుంది, పిల్లల్ని అబ్యూస్ చేయడం వల్ల మీకు చాలా ఏమంటారు శిక్ష పడే అవకాశం ఉంటుంది, మనకు తెలియచేయాలి. అర్థమైందా? సో హింసను అరికట్టాలి. ఆర్థిక సహాయము ఎంతవరకు అయితే వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం వలన ఈ విధంగా చేస్తున్నారా, లేకుంటే ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి కనుక్కుంటేనే మనము దానికి మనము చికిత్స చేయవచ్చు. ప్రాబ్లం తెలియకుండా మనం చికిత్స చేయడానికి వీలు ఉండదు. ఓకేనా? సో కౌన్సిలింగ్ ద్వారా మనం ఏం చేయాలి? తల్లిదండ్రులను కూర్చోబెట్టి, పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లం వీళ్ళ ప్రాబ్లం తెలుసుకుంటే ఏమవుతుందంటే అసలు ప్రాబ్లం ఏంది అనేది బయటపడుతుంది. అర్థమైందా? సో కౌన్సిలింగ్ ఇవ్వడం వలన చాలా వరకు ఈ అబ్యూస్ని ఆపిన వాళ్ళం అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసి మానసిక చికిత్స ఇవ్వాలి. ఎవరైతే తల్లిదండ్రులకి పిల్లలకి మానసికంగా ఏమైనా ఎందుకు ఈ విధంగా డిప్రెషన్లో ఉన్నారా, కోపంలో ఉన్నారా, ఏంటి అసలు పరిస్థితి, హస్బెండ్ ఏమైనా కొడతాడా తల్లిని, ఏమైనా తల్లి కూడా పట్టించుకోకపోవడం కారణం ఏంది, పిల్లవాడు తప్ప తల్లిదండ్రులు తప్ప, ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రేమాభిధాలకు తల్లిదండ్రుల మధ్య పెంపొందించాలి. తల్లి బిడ్డల మధ్య ఏం చేయాలి మనము? ప్రేమ సరిగా అంటే వాళ్ళ మధ్య రిలేషన్షిప్ మంచిగా ఉంచాలి. అర్థమైందా? సో ఇది ఏంటి చికిత్స అన్నమాట. ఇదే కాకుండా సమాజంలో ఇట్లాంటి వాళ్ళని గుర్తించి కౌన్సిలింగ్ ద్వారా మనం ఏం చేయాలి? విద్యను అభ్యసించే వాళ్ళ విధంగా వాళ్ళకి తెలియచేయాలి. అర్థమైందా? చాలా స్కూల్లో కూడా పాఠశాల విద్యా బోధన అని ఉంది కదా, సో దాని ద్వారా పిల్లల్ని మనం కూర్చోబెట్టి ఇవన్నీ కూడా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రులు కూడా మనం తెలియచేయాలి. ఏంటి అంటే ఈ విధంగా చేయడం వలన మీకు పిల్లలకి హింసించడం వలన జైలు శిక్ష ఉంటుందని తెలియచేయాలి. అర్థమైందా? సో ఇది పిల్లల హింస. అర్థమైందా? ఏంటిది పిల్లల హింస అంటే తల్లిదండ్రుల మధ్య కానీ, సంరక్షకుల మధ్య కానీ, లేదా ఇతర కారణాల వల్ల పిల్లల్ని హింసించడాన్ని అబ్యూస్ అంటారు. అబ్యూస్కి కారణాలు మూడు: తల్లిదండ్రుల కారణాలు, పిల్లల కారణాలు, ఇతర కారణాలు. ఓకేనా? సో తల్లిదండ్రుల కారణాలు కొన్ని చూసినాం, పిల్లల కారణాలు చూసినాం, ఇతర కారణాలు చూసినాం. మరి ఈ అబ్యూస్ యొక్క రకాలు ఏంటి? నాలుగు: ఒకటి శారీరక, లైంగిక, మానసిక, శ్రద్ధ చూపకపోవడం. నాలుగు రకాలు. ఓకేనా? సో హింస చేసే విధానం చూసినాం, చికిత్స చూసినాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది 6 marks క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్ కింద వస్తుంది. ఓన్లీ షార్ట్ కూడా వస్తుంది ఇందులో. ఓన్లీ డెఫినేషన్ అబ్యూస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్యూస్ అంటే జస్ట్ ఇది రాయండి. అబ్యూస్ అంటే ఏంది, రకాలు అంటే ఏంది, విధానం అంటే ఏంది, చికిత్స అంటే ఏంది, 6 marks క్వశ్చన్ రాయాలి. ఓకేనా? ఇది చైల్డ్ అబ్యూస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ అనేది చాప్టర్.